कांग्रेस एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी टीआरएस सरकार पै तीव्रस्थायिलो विमर्शलु गुप्पिंचारु। राष्ट्रंलो करोना वैरस विजृंभिस्तुन्न नेपथ్యంలో करोनानु वेंटने ఆరోగ్యశ్రీలు చేర్చాలని డిమాండ్ చేస్తారు। सीएम కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి వెళ్లి నాటకాలాడారంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు। करोना కట్టడికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతానన్న సీఎం కనీసం టెస్టులు కూడా చేయట్లేదని విమర్శించారు। గాంధీ ఆసుపత్రిలో రోజుకు 70 మంది చనిపోతుంటే 40 లోపే మరణాలు చూపిస్తున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు। తప్పుడు లెక్కలు చేస్తూ టెస్టులు చేయకుండా మరణాలను తక్ చూపిస్తున్నారు। నిజంగా చాలా బాధపడుతుంది। ఈ సమయంలో ప్రభుత్వాన్ని ఇదన్న వదిలేపెట్టుకొని ఆ ప్రభుత్వం మనం కాదనుకుందాం, మన చేతనైంత మనం చేతనైంత మన పక్కవానికి సహాయం చేయాలి ముందు పోదామని తెలియజేస్తుంటూ ఈరోజు భువనగిరి హెడ్క్వార్టర్ హాస్పిటల్లో ఆ డీజీపీ ప్రెసిడెంట్ గారి ఇష్టంలోనే అంబులెన్స్ సౌకర్యం కల్పించి వారు ప్రయత్నం చేస్తున్నారు। ఈరోజు నా సొంతంగా దాదాపు 10 లక్షల రూపాయలతోనే 25 ఆక్సిజన్ సిలిండర్లు హెడ్క్వార్టర్ హాస్పిటల్లో మరొక 25 ఎయిమ్స్ ఇవ్వడం జరుగుతుంది। ఈరోజు దాంతోపాటు ప్రతి వార్డులో 50 మాస్కులు చెప్పిన N95 మాస్కులు కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది। దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం రాజీవ్ గాంధీ గారి వర్ధంతి పేరు మీద గవర్నమెంట్ హాస్పిటల్లో 500 మందికి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం। ఈ కార్యక్రమాలు నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది।